ఇప్పుడు ఐదు నెలల్లోనే పెన్షన్ ఇవ్వలేరంటే ఇంటికి తీసుకెళ్లి 3 నెలలు కూడా కలిపి పెన్షన్ ఇచ్చాం. ఉచిత విసుకుని తీసుకొచ్చి ఫ్రీగా కొట్టుకెళ్లేటువంటి పరిస్థితి తీసుకొచ్చాం. అమరావతి మన గౌరవ చిహ్నం. ఈ రోజు అమరావతి విపరీతమైనటువంటి వేగంతో ముందుకెళ్తా ఉంది. 1,000 కోట్ల రూపాయలు వచ్చేసి ఈ రోజు పనులు మొదలైపోయినాయి. తెల్ల చెట్లు మొత్తం కూడా తీసుకెళ్లేటువంటి పరిస్థితి. పోలవరం మొత్తం కూడా విద్యార్థి బృందం వచ్చి దాన్ని పరిశీలించి దాన్ని పరుగులు ఏం చూడరు. రాష్ట్ర ప్రజలు చూడరా, నువ్వు ఎన్నికలు కావాలో ఎన్నికలు కావాలంటే ఎన్నికలు కావాలనట్లేదు. వాళ్ళకి సమాచారం ఉందట, వచ్చేస్తున్నాయి. ప్రకాష్ గారు చెప్పారు కదా ఎలాంటి సమాచారం ఉందో. నేను ఒకటి అంట, విజయశేఖరరెడ్డిని ఎవడో కూడా రాజకీయ నాయకుడిగా చూడు. ఆయన ఒక సిక్కునిగా చూస్తాడు. జగన్మోహన్ రెడ్డిని ఎవడో కూడా రాజకీయ నాయకుడిగా చూడు. అతను ఒక నేరస్తుడిగా చూస్తాడు. అతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళందరినీ నేర బృందాలుగా చూస్తారు. ఇంకా ఎక్కడ వాళ్ళు చెప్పే మాటలే ఎవరు నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి మాటని నమ్మేటువంటి వాళ్ళు ఎవరో చెప్పండి. ఎక్కడి నుంచి మొదలు పెడదాం? ప్రజల దగ్గర నుంచి మొదలు పెడదామా? దళితులు, బీసీలు, జనరల్ ప్రజలు, అన్ని వర్గాలు, లేదు కుటుంబం దగ్గర నుంచి మొదలు పెడతామా? తల్లి, చెల్లి, బాబాయ్ కూతురు, ఇంకొకరు, ఎటు నుంచి మొదలు పెడతావో ఎవరు నమ్ముతారో చెప్పమనండి. నేను క్లియర్ గా అడుగుతా ఉన్నా, వాళ్ళు చెప్పితే నమ్మేటువంటి ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో లేరు. వాళ్ళు 5 సంవత్సరాల్లోనే కలవరపాటు గురైనటువంటి వాళ్ళు ఇక అనుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఈ అభివృద్ధి పరంపర కొనసాగాలి? ఎవరు ఉండాలి? ఇలా కూడా ఎందుకు అనుకోకూడదు? గత గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ని మీరు ప్రజల ముందు ఉంచుతున్నారు చాలా క్లియర్ గా. ఎట్లా దోచుకున్నారు, ఎట్లా దాచుకున్నారు, సో 1 బై 1 ఫిక్స్ చేసుకొస్తూ లీగల్ గా మీరు ప్రొసీడ్ అవుతున్నారు. అవి చర్చ జరగకుండా అనుకోవాలా? లేదా ప్రజెంట్ మీ సక్సెస్ స్టోరీస్ కూడా జనంలోకి రీచ్ అవ్వకుండా, అంటే మీరు ఇప్పుడు ఒక అభివృద్ధి సంక్షేమం రెండు సైమల్టేనియస్గా వెళ్తున్నారు, కేంద్రం నుంచి నిధులు తెస్తున్నారు, వారి ఇందాకన్నారు జయప్రకాష్ గారు, మేము సంపూర్ణ సహకారం అందిస్తున్నామండి, ADB వరల్డ్ బ్యాంక్స్తో సహా మేము గ్యారంటీ ఉండి చేస్తున్నాము, ఇప్పుడు విపరీతంగా లక్షల ఉద్యోగాలకు సంబంధించిన MOUలు జరుగుతున్నాయి మీ ప్రభుత్వం నుంచి, వాళ్ళ ఫెయిల్యూర్స్ మీ సక్సెస్ కూడా దృష్టి మరల్చడానికి అనుకోవచ్చా? విజయచంద్రిగా గారు ఒక మాట, 5 సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలనలో ఉన్నారు, అంటే మాజీ ముఖ్యమంత్రి అయ్యి 5 నెలలు. ఈ 5 నెలల్లో ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడినా, అప్రస్తుత మాటలు మాట్లాడినా, లేకపోతే ఇంకొక మాటలు మాట్లాడినా జనరల్ గా చర్చలోకి తీసుకొస్తారు. ఇప్పుడు మన ABN ఉంది, అతను చెక్కుని మాటలు, జమిలీ ఎన్నికలు వస్తాయని బీజేపీ పెద్దలు చెప్పాలి, బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పాలి. ఇతను ఎందుకు చెబుతున్నాడు? ఓకే, మీరన్న పాయింట్ కరెక్ట్, డైవర్ట్ చేయాలి, చర్చ జరగాలని. అయితే మేము చాలా క్లియర్ గా ఉన్నాం, వాళ్ళు చెప్పేయని అబద్ధాలని నిరూపించడానికి, వాళ్ళు ప్రజలు వాళ్ళని ప్రజలు నమ్మరని చెప్పడానికి, అట్లాగే మా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం, అట్లాగే స్వేచ్ఛ, ఇవన్నీ కూడా చెప్పడానికి మేము చాలా క్లియర్ గా ఉన్నాం. వాళ్ళు పెట్టినటువంటి మాటల మీద చర్చ జరిగినా కూడా ఆ చర్చని ఖచ్చితంగా మేము ఎదుర్కోవడానికి, అది తప్పని నిరూపించడానికి, మా వైపు నుంచి మేము ముందుకెళ్ళడానికి చాలా క్లియర్ గా ఉన్నాం. ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళ మాట చర్చ అజెండాగా అనేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు. ఎవరు నమ్ముతారు? సత్యమూర్తి గారు చాలా నమ్మడం అంటే బీజేపీకి అజెండా ఉందిగా, 1 నేషన్ 1 ఎలక్షన్ అని వాళ్ళు ఉందని ఇందాక కూడా చెబుతున్నారు ఇప్పుడు ప్యానల్లో. నేను అంటున్నా బీజేపీ అదే ప్యానల్లో ఉన్నటువంటి ప్రకాష్ గారు ఒక మాట క్లియర్ చెప్పారు, అజెండా ఉన్న మాట వాస్తవే, కానీ కొన్ని ఫిల్ఫిల్ చేయాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. ఏ సందర్భంలో వస్తాయో, ఏ పనులు జరిగిన తర్వాత వస్తాయో మేము కేంద్ర పెద్దలంగా చెప్తాం. ఏం జగన్మోహన్ రెడ్డి NDAలో ఏమైనా ఉన్నాడా, లేకపోతే ప్రధానమంత్రికి ఏమైనా దగ్గరగా ఉన్నాడా, లేకపోతే ఇంకొకటి ఎవరు వీళ్ళు నమ్మే వాళ్ళు ఎవరైనా కేంద్రంలో ఉన్నారా? వీళ్ళు చెబితే నమ్మేది ఎవరు? వీళ్ళు చెప్పిన మాటలు ఒక్కటి కూడా నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. జగన్ ఎన్నికలు వస్తాయి అనుకుందాం, కొద్దిసేపు వచ్చే కూడా వీళ్ళకి ఎవరున్నారు? వీళ్ళకి కేడర్ ఉందా? వీళ్ళకి ఇందాక చెప్పినట్టు లీడర్ ఉన్నారా? వీళ్ళు నమ్మే